వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత సీఎం జగన్ అమరావతిలో పర్యటిస్తున్నారు. 50,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈ క్రమంలో జన సమీకరణకు వైసీపీ నేతల పాటలు అన్ని ఇన్ని కావు. వాలంటీర్లు, డోక్రా సంఘాల లీడర్లకు మెడపై కత్తి పెట్టి జన సమీకరణ చేయాల్సిందేనని కూడా హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక వాలంటీర్లు, డ్వాక్రా సంఘాలు లీడర్లు ప్రజలను బెదిరించి కార్యక్రమానికి తీసుకొస్తున్నారు. సభకు హాజరు కాకపోతే పథకాలు నిలిపివేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. అమరావతి నాశనానికి వచ్చే సీఎం, అమరావతి అభివృద్ధికి రాని సీఎం, అమరావతి అభివృద్ధికి రాని సీఎం, అమరావతి రాజధాని వినాశనానికి వచ్చే సీఎం, అమరావతి మరోవైపు R5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు నిరసన తెలుపుతున్నారు. నల్ల రిబ్బన్లు, నలుపు వస్త్రాలతో రాజధాని రైతులు నిరసన చేపట్టారు. జగన్ ప్రభుత్వం పేదలతో రాజకీయం చేస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు జగన్ పర్యటన, మరోవైపు రాజధాని రైతుల నిరసనలతో పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణం కోసం భూములను త్యాగం చేసిన రైతులపై పగబట్టింది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో జగన్ ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత ఉందని గ్రహించి సెంటు భూముల పంపిణీ పేరుతో కొత్త పన్నాగం పన్నారు. ఓటు బ్యాంకు కోసం అనర్హులను కూడా ఎంపిక చేశారు. సెంటు భూమి కోసం ఎంపిక చేసిన ఒక మహిళ భర్త మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. ఆ కుటుంబానికి ఖరీదైన కారు, సొంత ఇల్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీకి చెందిన వారు కావడంతో నిబంధనలు తుంగలో తొక్కేసి ఎంపిక చేశారు. ఎక్కడైనా ఉండాల్సిందిగా ఇచ్చిన మీకు తీసేసుకుంటాం. బిగ్రౌండ్ ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ ను కూడా వైసీపీ సానుభూతి పరురాలు కావడంతో లబ్ధిదారుల జాబితాలో చేర్చేశారు. అదేవిధంగా ఇప్పటికే విలాసవంతమైన ఇల్లు ఉన్న వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలను సైతం సొంత పార్టీ వారని ఔదార్యం చూపించి సెంటు భూములను పంపిణీ చేసేందుకు కూడా సిద్దమయ్యారు. తాడికొండ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని, లోకేష్ ను చట్టసభలోకి అడుగుపెట్టకుండా చేయాలనే ఏకైక తలంపుతోనే పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఎక్కడ పేదలు లేనట్టు ఈ రెండు నియోజకవర్గాల వారిని ఎంపిక చేసి పేదలపై తమకెంతో మమకారం ఉందని చాటుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధికి రాని సీఎం, అమరావతి అభివృద్ధికి రాని సీఎం, అమరావతి రాజధాని వినాశనానికి వచ్చే సీఎం, అమరావతి
ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు కూడా జగన్ తొలిసారిగా అమరావతి వస్తున్నారు. అందుకే పోలీస్ యంత్రాంగం కూడా ఎంతో అప్రమత్తమైంది. దారి పొడవున పోలీస్ యంత్రాంగం కూడా సిద్ధమైంది. అయితే అక్కడ రాజధాని రైతులు మాత్రము నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల వస్త్రాలతో కూడా బెలూన్లు ఎగరేసి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్న తాజా పరిస్థితులు అందించడానికి అమరావతి రైతులతో మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జగన్మోహన్ రెడ్డి రాజధానిలో ఒక ప్రోగ్రామ్ అంటూ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజైతే రాజధాని పరిధిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 50,700 మంది పైగా ఎవరైతే పేదలు ఉన్నారో వారందరికీ కూడా రాజధానిలో భూమి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం 1,402 ఎకరాలను కూడా దీనికి తీసుకోవడం జరిగింది. 1,402 ఎకరాలను కూడా సెంటు భూమి చొప్పున వారందరూ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు వారికి పట్టాలు ఇస్తున్నారు. అదేవిధంగా టిట్కో ఇళ్ళు, గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి 5,000కు పైగా టిట్కో ఇళ్లను కూడా ఈరోజు ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద అమరావతి రైతులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి ఏ లక్ష్యాలతో మా దగ్గర భూమి తీసుకున్నారో, ఎలాంటి ప్రణాళికలు తీసుకొస్తాం, భవిష్యత్తు రాజధాని భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు రాజధాని డెవలప్ అయితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందని మా ముందు కొన్ని అంశాలను తెర మీద చేస్తూ కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు సిఆర్డీఏ. ఆ ఒప్పందాలన్నీ తొంగలో తొక్కుతూ కూడా ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో రాజధాని ఇమేజ్ని డ్యామేజ్ చేయడం, ఇతర దేశాల్లో కూడా అమరావతి ఇమేజ్ని డ్యామేజ్ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ప్రధానంగా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారు ముందుగా ప్రజావేత్త కూల్చివేత, తర్వాత 3 రాజధానుల అనౌన్స్మెంటు, తర్వాత ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు భూములు ఇస్తామంటే మేము కాదను, మా ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా పేదలు ఉన్నారు, అలాంటి వారందరిని వదిలిపెట్టి ఈ ప్రాంతంతో సంబంధం లేనటువంటి ఇతర ప్రాంతాల పేదలకు ఇక్కడ తెచ్చి సెంటు భూమి ఇచ్చి వారిని మాకు మధ్య గ్యాప్ తెచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా వారైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మొత్తం కూడా నల్ల బ్యారేజ్ నల్ల జెండాలు, నల్ల రిబ్బన్లతో కూడా వారు నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం రైతులతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈరోజు మీరు నల్ల జెండాలు, నల్ల బెలూన్స్ ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు ఆర్ఫై జోన్ అనేది ఒక చీకటి జీవో తీసుకొచ్చేసి ఇప్పుడు క్రియేట్ చేశారండి. ఇది కరెక్ట్ కాదు కదండి. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి శ్రీలక్ష్మి ఓబలాపురం గనుల్లో అక్రమంగా సంపాదించి జైలు పాలయ్యి ఇక్కడ కావాలని పోస్టింగ్ వేసేసి ఇక్కడ రైతులట్టు మట్టి కొడటానికి వచ్చిందేమో. ఏమో ఉంటే ఈ 5-6 నెలలు ఏదో సుఖంగా ఉంటుందేమో, తర్వాత ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా ప్రజలు గమనించాలి, మేము గమనిస్తున్నామని. ఇప్పుడు మేము పేదలకు వ్యతిరేకము, అమరావతి రైతులు అనే మాట ఒట్టి మాట. అమరావతి రైతులు పేదలేనండి. ఎకరము అరెకరము పాదిశంట్ ఇచ్చిన వాళ్ళు 15,000 మంది రైతులు ఉన్నారు. అంటే ఈ పేదలు అమరావతి రైతు పేదల నోట్లు మట్టి కొట్టేసి వేరే వారికి కడుపు నింపటం వాడి పాలసీ. అసలు అమరావతి అనే పేరు తెలవని అడవి, అమరావతి అంటే నీకు అంత ఇష్టం లేని అడవి. అమరావతిలో సభ ఎట్లా పెట్టావు? వెంకటేశ్వర గుడి ప్రతిష్ఠకి రానిలే రావడానికి ఇష్టమైన వాడివి. ఆ వెంకటేశ్వర గుడి అక్కడ ఉన్న ప్లేస్లో నువ్వు స్టేజీ పెట్టి మీటింగ్ అట్లా పెట్టగలిగావు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు రైతులు ఇచ్చారండి, రైతులు ఇచ్చిన ప్లాట్లే ఇంతవరకు రైతులకు ప్లాట్లు ఇవ్వలా, డెవలప్ చేయలా, ఇంతవరకు రైతులకు కౌళ్ళు సరిగా ఇట్లా. నువ్వు ఇప్పుడు ఏ చేయాల్సినవి చేయకుండా ఏమి లేకుండా ఉండ భూములు మొత్తం పెంచడానికి ఈయన పంచేది కూడా పేదలకు కాదండి, అదే భూములు పంచేది మొత్తము ఆయన కార్యకర్తలకి, ఇన్నోవా కారులకి, 2+ ఇల్లుండాలకి. అక్కడ పోతే జీకుంటూ దగ్గర నుంచి మా చర్ల దగ్గర నుంచి నీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నావు నువ్వు, పేదలకు ఎవరికి ఇట్లా, పేదలకు మేము వ్యతిరేకం కాదు. ఆ 3 జోన్లో నువ్వు ఇల్లు కట్టి మాతో పాటు సమానంగానే నువ్వు ఇల్లు. అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా అమరావతిని మాస్టర్ ప్లాన్ చంపేసి అమరావతి రైతుల్ని ఏ రకంగా ఆగం చేద్దాం ఆలోచన తప్పితే నీకు అభివృద్ధి అనేది చేత కాదు. నువ్వు చేతైన మొగాడి అయితే నువ్వు 1,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ కింద తీసుకో రైతుల దగ్గర. పక్కన ఎక్కడైనా సరే, మా ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే 1,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ కింద తీసుకొని నువ్వు పేదలకు పంచు. నీ ఇడుపుల పాయలో ఉంది కదా 10,000 ఎకరాలు నువ్వు తీసుకున్నావు, నీ దాంట్లో పంచు. నువ్వు నీకు ఎన్ని సార్లు ఇల్లు ఉన్నాయి, ఇడుపుల పాయలో ఉంది, లోటస్ పాయింట్లో ఉంది, మళ్ళీ పోతేనేమో ఇక్కడ తాడేపల్లిలో ఉంది, మళ్ళీ ఇప్పుడు నువ్వు రుషికొండలో కడుతున్నావు, నువ్వు ఇన్ని సార్లు కడుతున్నావు. నీ బాత్రూమ్ ఎంత సెంటు పైన ఉంది, నీ బాత్రూమే. పేదల సెంటులో ఎట్లా ఉంటాడు ఏదైనా కానీ
ఉండే ఇప్పుడు 5 సెంట్లు ఇప్పుడే పనిచేస్తే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు రేపు వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి, నువ్వు ఇప్పుడు ఉండదు మొత్తం పనిచేసుకుంటూ పోతే రేపు రాజధాని ఎట్లా అభివృద్ధి చెందిందని నేను కోరుకుంటున్నా. ఇటువంటి సీఎం మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన శనని నేను కోరుకుంటున్నానండి. మీరేమంటారండి? నిజంగా 151 మంది ఎమ్మెల్యేల గారికి, మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారికి నిజంగా మీకు ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉందా? ఉంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక ఎస్టీకి, సార్ నేను కూడా ఒక ఎస్టీ, లంబాడి కులానికి చెందిన వ్యక్తిని, నాకు పొలం ఉంటే నా ప్లాట్ లాటరీ సిస్టమ్ ద్వారా తీసినప్పుడు అందరూ ఓసీలు కానీ నాయుళ్ళు కానీ రెడ్లు కానీ ఆ యొక్క జాతుల మధ్యలో నా ప్లాట్లు వచ్చినాయి. కానీ మీరు ఈరోజు ఇచ్చే ప్లాట్లు ఊరు చివరి ఇస్తున్నారండి. నీకు నిజంగా ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉంటే మీరు చూడండి, గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ నిధులు ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా లోన్ చేయండి. నిజంగా మీకు ఎస్సీ ఎస్టీ మీద ప్రేమ ఉందా అండి? లేదు కదా, మరి ఆ ఎందుకు తీసేశారు? కరెంటు బిల్లులు అంతకుముందు ఎస్సీ ఎస్టీలకి 2 మీటర్లు ఉన్నా 1 మీటర్ ఉన్నా కొంత లిమిట్ వరకు గత ప్రభుత్వం తీసేసింది, మరి మీరెందుకు తీయట్లేదు? అంటే మీకు ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ లేదు. మీరు చూపిస్తున్న మొత్తం కూడా కపట నాటకము, కపట ప్రేమ. నిజంగా మీకు ప్రేమ ఉంటే ఎస్సీ ఎస్టీ లోన్లని మీరు ఇప్పించండి, లేదా ప్రతి ఒక్కరిని కూడా అన్ని కులాలను కలిపి మీరు పేదలని, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ ప్రభుత్వంలో మీకు ఎటువంటి లబ్ధి చేకూరదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క వ్యతిరేక వాళ్ళ మన మీద ఎటువంటి ప్రేమను లేదు. ప్రభుత్వానికి పేదల